ఖమ్మం పర్యటనకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఇటల రాజేందర్కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హుజురాబాద్ శాసనసభ్యులు రాజేందర్ మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు చెంప చెల్లుమనేలా తీర్పునివ్వడంతో కేసీఆర్ అయోమయంలో పడ్డాడని, ఆ కోపం ఈ కోపం రైతులపై చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతు బంధు ఇస్తున్నామని చెప్పి, రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం అని చెప్పి, రైతులు పండించిన పంట కొనాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. రాబోయే కాలంలో ఎంత ప్యాడైనా పండించండి, ఎన్ని బియ్యమైనా ఇవ్వండి, కానీ రారైస మాత్రమే ఇవ్వండి తప్ప, మామూలు బియ్యం మాత్రమే ఇవ్వండి తప్ప మీరు ఇప్పటికీ ఇవ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది కూడా. ఇదంతా జరిగిన తర్వాత కూడా వర్షాకాలం వడ్లకి కేంద్ర ప్రభుత్వ కనీస పని సంబంధం లేదు. వర్షాకాలం వడ్లు బాజాప్త తెల్ల బియ్యమే అయితే, మామూలు రైస్ అయితే కాబట్టి రైతాంగాన్ని ఉసుగొల్పాలని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ఇక్కడ జరిగిన విజయాన్ని తెలంగాణ సమాజంలో పర్కులేట్ చేయకుండా ఉంచాలని ఒక నీచ బుద్ధితో, కుట్ర బుద్ధితో స్వయంగా ముఖ్యమంత్రి గారు రైతులు పండించిన పంటను కొనకుండా వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ 20 రోజులుగా 30 రోజులుగా వరి కుప్పల మీదనే పడుకొని కనువు చాలించినటువంటి రైతాంగం, ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం, కన్నీళ్లు పెడుతున్న రైతాంగం, ఇవన్నీ పట్టనట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి చివరికి ఏ ధర్నా చౌకనైతే నిషేధించిందో ఆ ధర్నా చౌక్లోనే ప్రగతి భవన్ వదిలిపెట్టని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ వదిలిపెట్టని ముఖ్యమంత్రి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేటువంటి స్థాయి రిజాయిన్ అంటేనే ఇవాళ ఈ ముఖ్యమంత్రి యొక్క స్థితి అంటే మనకు అర్థమైతే అవుతుంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, రాజకీయాలను పక్కన పెట్టు, కేంద్ర ప్రభుత్వాన్ని బలం చేయడం పక్కన పెట్టు, వీళ్ళు మన రైతులు, వీళ్ళు మన రైతులు. ఇప్పటికే దేశంలో రిచెస్ట్ ఫార్మర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని చెప్పి మనకు కోరడం. ఇవాళ అట్లాంటి ఈ రాష్ట్రంలో కన్జంప్షన్ పడిపోతూ ఉన్నది.